KBKS education topics ki swagatham. Trigonometry lo sin 0 is equal to 0, sin 30 is equal to 1 by 2, sin 60 is equal to root 3 by 2. Ila manaku values telusu. Alaga sin aithe values telusu maatrame sin 0 is equal to 0 enduku avuddi aa proof anedi okasar manam chuddam. So manaki andarki telusu sin theta ante opposite side by hypotenuse. Ok right angle triangle isukunnam ankonde aa right angle triangle sin theta is equal to opposite side by hypotenuse. ఇప్పుడు ఆ తీటా యాంగిల్ ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది ఏబీసీ అని తీసుకున్నాం. ఆ ఏబీసీ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తున్నాం. ఏసీ అనేది హైపాటెన్స్, ఏబీ అనేది ఆపోజిట్ సైడ్, బీసీ అనేది ఎడ్జసెంట్ సైడ్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఆ తీటా అనే యాంగిల్ తగ్గుతూ వెళ్తుంది, తగ్గించామను కొంచెం తగ్గించినప్పుడు ఏబీ అనే సైడ్ కొంచెం తగ్గుతుంది. హైపాటెన్స్ లెంగ్త్ అలానే ఉంచాలి. హైపాటెన్స్ లెంగ్త్ని అలానే ఉంచినప్పుడు, లెంగ్త్ని అలానే ఉంచినప్పుడు ఏబీ అనే సైడ్ కొంచెం తగ్గుతుంది. అలా ఇంకొంచెం తగ్గించండి, అప్పుడు ఏబీ సైడ్ ఇంకాస్త తగ్గుతుంది. హైపాటెన్స్ లెంగ్త్ని అలానే ఉంచాలి. ఎడ్జసెంట్ సైడ్ పెరుగుతూ ఉంటుంది, ఆపోజిట్ సైడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగా అది ఉండే కొద్దీ జీరో డిగ్రీస్ చేసినప్పుడు ఈ టోటల్ హైపాటెన్స్ అనేది ఎడ్జసెంట్ సైడ్ మీద పడిపోతుంది, ఆపోజిట్ సైడ్ అనేది లేకుండా ఉండిపోతుంది. సో అప్పుడు ఆపోజిట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ జీరో అయిపోతుంది. సో మనకు తెలుసు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాటెన్స్ అని. ఇప్పుడు జీరో డిగ్రీ, ఇప్పుడు అక్కడ ఏ లైన్ లేదు, జస్ట్ ఒక లైన్ మాత్రమే ఉంది, దానిపైన యాంగిల్ ఫామ్ చేయడానికి ఏం లేదు. అప్పుడు నో రొటేషన్ అని అంటాం. అలాంటి పరిస్థితుల్లో దాన్ని జీరో డిగ్రీస్ అని అంటాం. అప్పుడు సైన్ జీరో డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అనేది లేదు కాబట్టి జీరో బై హైపాటెన్స్ అనేది ఎడ్జసెంట్ మీద పడిపోయింది కదా, అదే హైపాటెన్స్ కదా, జీరో బై హైపాటెన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు జీరో అవుతుంది. కాట్ సైన్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అందుకు అవుతుంది. సైన్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు 1/2. అది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీ అనుకుందాం. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీలో ఈక్వల్ ట్రయాంగిల్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అలాగే ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఆల్ సైడ్స్ని ఏ అనుకుందాం. ఏబీ బీసీ సిఏ స్మాల్ లెటర్తో రిప్రజెంట్ చేసుకుందాం ఏ అని. సో నెక్స్ట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ వర్టెక్స్ ఏ ఉంది కదా, ఆ వర్టెక్స్ ఏ నుంచి ఆపోజిట్ సైడ్ బీసీ మీదకి ఒక లైన్ గీయండి. అప్పుడు ఏ నుంచి లైన్ గీసిన ఆ కింద డిఎన్ మార్క్ చేసుకోండి. ఏడి అనే ఒక లైన్ వస్తుంది, అంటే అది పర్పెండిక్యులర్గా గీద్దాం. ఆ పర్పెండిక్యులర్గా గీసినప్పుడు అది ఒక ఆల్టిట్యూడ్ అవుతుంది. సో ఒక ఈక్వల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడు, మీడియను, యాంగులర్ బైసెక్టరు, పర్పెండిక్యులర్ బైసెక్టరు సేమే. సో మనం ఇప్పుడు ఆల్టిట్యూడ్ గీసాం కదా, ఈ ఆల్టిట్యూడ్ యాంగిల్ బై సెక్టర్ అవుతుంది, పర్పెండిక్యులర్ బై సెక్టర్ అవుతుంది, మీడియం కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం గీసిన ఈ ఆల్టిట్యూడు గీయటం వల్ల అక్కడ డి అనే పాయింట్ మార్క్ అయింది కదా, ఈ డి అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఆ డి అనేది మిడ్ పాయింట్ అవుతుంది దేనికి, బీసీకి. అప్పుడు బీడి ఈజ్ ఈక్వల్ టు డీసీ అవుతుంది. సో మనం ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏ అనుకున్నాం కదా, అప్పుడు బీడి అనేది ఏ బై 2 అవుతుంది, అలాగే డీసీ అనేది కూడా ఏ బై 2 అవుతుంది. సో అండ్ నెక్స్ట్ ఈచ్ యాంగిల్ అనేది 60 డిగ్రీస్ అనుకున్నాం. ఈ ఏడి అనేది ఆల్టిట్యూడ్ అన్నప్పుడు అది యాంగులర్ బైసెక్టర్ అవుతుంది కూడా అని చెప్పాను కాబట్టి, యాంగులర్ బైసెక్టర్ కాబట్టి ఇక్కడ యాక్చువల్ యాంగిల్ 60 డిగ్రీస్, యాంగిల్ని బైసెక్ట్ చేయాలి కాబట్టి 30 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఏడిబి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డి దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అయింది, ఏడిబి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ 30 అప్లై చేస్తే ఆపోజిట్ టు 30 బై హైపాటెన్యూస్. ఆపోజిట్ టు 30 ఏంటిది, బీడి బై హైపాటెన్యూస్ ఏంటి, ఏబి. ఆపోజిట్ టు 30 బై హైపాటెన్యూస్ బీటీ బై ఏబీ
బీడీ ఎంత అన్నాక ఏ బై టూ, ఏబిఏ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ బై టూ బై ఏ. ఏఏ గెట్స్ క్యాన్సిల్, 1/2 అవుతుంది. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. సైన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు √3/2. ఇది మనం ఇప్పుడున్న ఈక్విలేటరల్ ట్రయాంగిల్లోనే ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి ఏడీ లెంగ్త్ తెలియదు. సో ఏడీ లెంగ్త్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడీ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ ఏ బై టూ హోల్ స్క్వేర్. ఏపీ అంటే ఏ స్క్వేరు, అలాగే బీడీ అంటే ఏ బై టూ హోల్ స్క్వేర్. బీడీ అంటే ఏ బై టూ. ఏపీ స్క్వేర్ అంటే ఏ స్క్వేరు, బీడీ స్క్వేర్ అంటే ఏ బై టూ హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ ఏ బై టూ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై ఫోర్. ఏడీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఫోర్. ఈ ఏ స్క్వేర్ బై ఫోర్ని ఎల్హెచ్ఎస్లోకి తీసుకురండి. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్. ఏడీ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఫోర్ అంటే దాన్ని 4a² మైనస్ a² బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్. ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a² బై 4. అప్పుడు ఏడీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3a² బై 4, దట్ ఈజ్ ఈక్వల్ టు √3a/2. సో ఏడీ ఈజ్ ఈక్వల్ టు √3a/2. ఇప్పుడు సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ టు 60/ హైపాటెన్యూస్. ఆపోజిట్ టు 60/ హైపాటెన్యూస్ కదా. ఆపోజిట్ టు 60 ఈజ్ ఏడీ, హైపాటెన్స్ ఈజ్ ఏబి. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు AD/AB. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ అంటే √3a/2/A. ఏబి అంటే ఏ, √3a/2/A. ఏ క్యాన్సిల్ √3/2. సో ఫైనల్లీ సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. ఈ వీడియో నచ్చితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఖచ్చితంగా బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.